హల్లెలూయా హల్లెలూయా ప్రైస్ ద లార్డ్ నారక్షకుడా వందనం నారక్షకుడా వందనం నారక్షకుడా స్తోత్రం నారక్షకుడా స్తోత్రం మంచి కాపరి వందనం మంచి కాపరి వందనం మంచి కాపరి స్తోత్రం మంచి కాపరి స్తోత్రం కరుణామయుడా వందనం కరుణామయుడా వందనం కరుణామయుడా స్తోత్రం కరుణామయుడా స్తోత్రం ప్రేమామయుడా వందనం ప్రేమామయుడా వందనం ప్రేమామయుడా స్తోత్రం ప్రేమామయుడా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రైస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా 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 క్రీస్తు నామమున యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా అది రాజుల కాలం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక రోజు విచారణ గురువు ఇదే విధంగా నాలాగానే దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి పీఠము దగ్గరికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి సమాయత్తపడుతున్నాడు సిద్ధపడుతున్నాడు అదే సమయములో ఆశ్చర్యకరంగా ఆ దేశాన్ని పరిపాలించే రాజు ఆ రోజు ఆ దేవాలయమునకి రావటం జరిగింది. ఈ గురువుకి ఒకలాంటి మీమాంస సందేహం ఏమిటి అంటే ఈరోజు వాక్యము రాజులు చేసే తప్పులను ఎత్తి చూపించే వాక్యము, రాజులు ప్రజలను ఏ విధముగా నీతివంతముగా పరిపాలించాలి అనేటువంటి వాక్యము. మరి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఇక్కడికి వచ్చాడు కదా, నేను ఈరోజు ఈ వాక్యాన్ని చెప్తే రాజు నన్ను పట్టవచ్చు, నన్ను చెరపట్టవచ్చు, బందీని చేయవచ్చు, అదేవిధంగా నన్ను చెరసాలలో వేయవచ్చు, ఏం చెయ్యాలి ఎలా అని ఆ యొక్క గురువులో ఆ యొక్క బోధకునిలో ఒకలాంటి భయం బయలుదేరింది. నేను ఈరోజు ఈ వాక్యాన్ని బోధించాలా వద్దా, ఏం చెయ్యాలని భయపడుతున్న సమయంలో అతనికి ప్రియులకు దేవుని బిడ్డలారా అపోస్తుల కార్యాలలో ఒక వాక్యం జ్ఞాపకం వచ్చింది. పేతురు గారు పలికినటువంటి వాక్యం అతనికి స్ఫురణకు వచ్చింది. ఏమిటి ఆ వాక్యము అంటే అపోస్తుల కార్యాలు 4:19 ఈ విధంగా సెలవిస్తూ ఉంది. పేతురు గారిని అదేవిధంగా ఇతర శిష్యులను కూడా దేవుని యొక్క సందేశాన్ని వినిపించినందుకు గాను క్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని బోధించినందుకు గాను చెరపట్టారు. సాన్హెడ్రిన్ అనేటువంటి ఆ యొక్క యూదుల మతానికి సంబంధించినటువంటి ఆ యొక్క కోర్టు ముందు ఆ యొక్క న్యాయసభ ముందు హాజరుపరిచారు. వాళ్ళు ఏమన్నారు అంటే మీరు ఇక నుండి యేసు ప్రభు పేరిట కానీ యేసు ప్రభు సువార్తను కానీ బోధించకూడదు, మీరు ఇక నుండి ఆ యొక్క యేసు ప్రభువే లోకరక్షకుడు అని బోధించకూడదు, మీరు ఆ విధంగా బోధిస్తే మిమ్మల్ని చంపివేస్తాం, మీరు ఇక ప్రాణాలతో బ్రతకరు అని బెదిరించారు. ఆ సందర్భంలో పేతురు ఈ విధంగా పలుకుతున్నాడు పిల్లలకు దేవుని బిడ్డలారా అపొస్తుల కార్యాలు 4:19 మేము మీ మాటను పాటించవలయునా లేక దేవుని మాటను పాటించవలయునా, దేవుని దృష్టిలో ఏది సమంజసమో మీరే నిర్ణయింపుడు. పేతురు గారిని భయపెట్టారు, నీవు దేవుని యొక్క వాక్యాన్ని ఇదే విధంగా బోధిస్తే దేవుని యొక్క సందేశాన్ని ఇదే విధంగా తెలియజేస్తే ప్రజలకి క్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని ఆయన తప్ప మరొక దేవుడు లేడని నువ్వు బోధిస్తే మేము నిన్ను చంపివేస్తాం, నీతో పాటు ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క శిష్యులందరినీ కూడా మేము చంపివేస్తామని పలికినప్పుడు పేతురు గారు ఒకే మాట అన్నాడు. ఏమిటి అంటే మేము మీకు భయపడాలా దేవునికి భయపడాలా? ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా వెంటనే ఆ గురువు తడుముకొని ఆనాటి దేవుని యొక్క వాక్యాన్ని నిర్భయంగా ధైర్యంగా హుందాతనంగా దేవుని యొక్క సందేశాన్ని ఆ రాజు దేవాలయంలో ఉన్నా కానీ రాజులు ఈ విధంగా జీవించాలని దేవుడు బోధిస్తున్నాడని ఆ యొక్క గురువు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం జరిగింది. ప్రియులకు దేవుని బిడ్డలారా మేము దేవునికి భయపడాలా ప్రజలకు భయపడాలా? ప్రవక్త అనేటువంటి వాడు ఎవరికి భయపడాలి? ప్రియులకు దేవుని బిడ్డలారా ప్రతి ప్రవక్త కూడా ఎప్పుడైతే దేవుని పక్షాన నిలబడ్డాడో దేవుని యొక్క సందేశాన్ని దేవుని యొక్క సందేశముగా నిర్ద్వందంగా నిర్మోహమాటంగా దేవుని యొక్క సందేశాన్ని బోధించాడు, తప్పును తప్పుగా ఎత్తి చూపించాడో శ్రమల పాలయ్యాడు, జైలు పాలయ్యాడు, చెరసాల పాలయ్యాడు, చెరపట్టబడ్డాడు, కొరల దెబ్బలు తిన్నాడు. నిజమైన ప్రవక్త జీవితం అంత సులువు కాదండి, అంత సులువు కాదు. ప్రవక్త జీవితాన్ని నేను ఒక ఉపమానంతో పోలుస్తానండి, ప్రవక్త జీవితాన్ని నేను ఒక తెలుగు సామెతతో పోలుస్తానండి. ఏమిటి అంటే కరవమంటే కప్పకోపం, విడవమంటే పాము కోపం. కరవమంటే కప్పక కోపం, విడవమంటే పాము కోపం. ఇలానే వర్షం కురుస్తుంది, కురుస్తున్న సమయంలో
ఒక పాము వచ్చి కప్పను పట్టుకుంది. అలా ఒక పాము వచ్చి కప్పని పట్టుకుంది, దాని దగ్గరికి వెళ్ళి పాము వదిలిపెట్టి అన్నామనుకోండి, ఏ నన్ను విడిచిపెట్టమంటావా అంటది. అర్థమైందా? అదేవిధంగా సరే కరువు తిని అన్నామని కప్పే ఉంటుంది దుర్మార్గుడ, నేను చచ్చిపోతుంటే నా మీద కనికరం లేదరా అంటది. అవునా కాదండి? ప్రవక్త యొక్క జీవితంలో కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా అదేవిధంగా ఉందండి, అదేవిధంగా ఉంటుందండి. ప్రవక్త ఒకవేళ అయ్యా నేను ఈ వాక్యాన్ని చెప్పితే నన్ను కొడతారయ్యా, ఇర్మియా జీవితం ప్రియులారా. ఎవరి జీవితం అండి? ఇర్మియా. ఇర్మియా అంటాడు, అయ్యా నేను నీ వాక్యాన్ని బోధిస్తుంటే ప్రజలు నన్ను తంతున్నారయ్యా, నన్ను తిడుతున్నారయ్యా, నన్ను ఎగతాళి చేస్తున్నారయ్యా, నా వల్ల కాదయ్యా నీ యొక్క వాక్యాన్ని బోధించటం అని దేవుడి దగ్గరికి వెళితే దేవుడు అంటాడు, హై మేడం ఎల్లు చెప్పు నేను చెప్పమని చెప్పు అంటాడు. ప్రజల దగ్గరికి వెళ్ళి అరే అబ్బాయిలు దేవుడు అంటున్నాడు రా, మీరు మారు మనసు పొందకపోతే హృదయ పరివర్తన చెందకపోతే మీ పాపంలో మీరే ఉంటే మీరు చస్తారా, మీరు నాశనం అవుతారా, మారంటారా అంటే ప్రజలు ఏం చేస్తున్నారు, ఇర్మియాను పట్టుకొని కోళ్ళకొక్కరా వేసి కొడుతున్నారు, చంపుతున్నారు. ఏం చేయాలండి ప్రవక్త? ప్రియులారా గమనించండి, ప్రవక్త యొక్క జీవితం అంత సులువు కాదండి, గురువు యొక్క జీవితం అంత సులువు కాదండి, చాలా కఠినమైనటువంటిది. నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి అంటే తీయ తీయటి మాటలు చెప్పుకొని, అర్థమైందండి, ఏ ఎండకు ఆ గొడుగు పట్టి, ఏ ఎండకి ఆ గొడుగు పట్టి జీవించటం చాలా సులువు ప్రియులకు దేవుని బిడ్డల. కానీ దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క సందేశముగా ప్రజలకు ప్రకటించటం అనేటువంటిది అంత సులభమైనటువంటిది కాదు. దేవుని సందేశం మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆ దేవుని యొక్క సందేశం నా గురించే అంటే హృదయ పరివర్తన చెందాలి, మారు మనసు పొందాలి. అలా కాకుండా నువ్వు ఇలా చెప్పకూడదని కొనుక్కున్నావనుకో, ఎదురు మాటలు మాట్లాడావనుకో, ప్రవక్తగా నీ గురించి చెప్పటం ప్రారంభిస్తాడు దేవుని యొక్క సందేశాన్ని. అది ఇంకా భయంకరంగా ఉంటుంది ప్రియులకు దేవుని బిడ్డలారా, అది ఇంకా భయంకరంగా ఉంటుంది. దేవుని సందేశం మనకు బోధించినప్పుడు అది సరి అయిన సందేశం అయితే దాన్ని మనం శ్రద్ధగా ఆలకించాలి. ప్రియులారా తెలుగులో ఒక సామెత ఉందండి, యథార్థవాది లోక విరోధి. అందుకనేనండి బోధకులు కూడా ఎలా తయారయ్యారంటే ప్రజలకి ఏదైతే ఇష్టమో తీయ తీయటి మాటలు, మీకు అద్భుతాలు జరుగుతాయి, ఆశీర్వాదాలు వస్తాయి, మిమ్మల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, మిమ్మల్ని మీకు శ్రమలే ఉండవు, మీకు బాధలే ఉండవు, మీ ఇష్టం వచ్చినట్టు దీవించండి, మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకండి, మీ వ్యాపారాలు అభివృద్ధి చేస్తాడు, అది చేస్తాడు, ఆశీర్వాదం మీద ఆశీర్వాదం, ఏ చెప్తున్నారండి? అసలు ప్రవక్త గురించి ఏమని చెప్తాడు తెలుసా? ఆమోసు 3వ అధ్యాయం తీసుకోమా, 3వ అధ్యాయము 7వ వాక్యం నుంచి చదువుకుందాం. ప్రభువైన దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు తెలపకుండా ఎట్టి కార్యం చేయండి. ఎవరికి చెప్తాడంటే ముందుగా ప్రవక్తలకు చెప్తాడు. ఎవరైతే ప్రవక్త రూపంలో జీవిస్తున్నాడో తన యొక్క జీవితాన్ని ప్రవక్త తెలియచేస్తాడు. ప్రవక్తకి తెలియజేసినప్పుడు ప్రవక్త మీకు తెలియచేయాలి, హలో ఇలా ఉంటే మంచిది కాదు అని. తెలియచేయకపోతే ప్రవక్త కోపం, ప్రవక్తకి నష్టం. విందాం ప్రియులకు దేవుని బిడ్డ, ప్రభు అయిన దేవుడు తన సేవకులైనట్టు ప్రవక్తలకు తెలుపకుండా ఎట్టి కార్యములు చేయడు. కానీ ప్రవక్త ఎలాగా ఉండాలి? పిల్లిలాగా ఉండాలా? ఎలాగుండాలండి ప్రవక్త? సింహము గర్జిస్తే భయపడని వాడు ఎవడో, బోధకుడు అనేటువంటి వాడు ఒక సింహములాగా గర్జించాలి దేవుని యొక్క సందేశాన్ని అందించినప్పుడు. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు? దేవుడు తన యొక్క సందేశాన్ని బోధకుల ద్వారా ప్రవక్తల ద్వారా తెలియచేస్తాడు. కానీ ఆ బోధకుడు అనేటువంటి వాడు ఏ విధముగా ఉండాలి? పాప సంకీర్తనంలో పిల్లిలాగా ఉండాలి, ప్రసంగంలో పులిలాగా ఉండాలి. బోధకుడు అనేటువంటి వాడు ఎలాగుండాలండి? పాప సంకీర్తనములో ఎట్లుండాలి? పిల్లిలాగా ఉండాలి. కనికరాన్ని, దేవుని యొక్క కరుణని, జాలని చూపించాలి పాపాలు క్షమించేటప్పుడు. కానీ దేవుని సందేశాన్ని వినిపించేటప్పుడు ఎలా ఉండాలి? సింహములాగా ఉండాలి. అదే చెప్తున్నాడండి. ఏమంటున్నాడు? సింహము గర్జించినచో భయపడని వాడు ఎవడు, ప్రభువైన దేవుడు ఆనతిచ్చినచో ప్రవచనమును చెప్పని వాడు ఎవడు. చెప్పాలి, అంతే, ప్రవచనాన్ని చెప్పాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాలి. ఇకనైనా మారడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క సందేశం బిడ్డలారా మనం బాగు చేయటానికి గద్దిస్తుంది, కానీ మన నాశనం చేయటానికి గద్దించదు. అవునా కాదండి? నువ్వు ఒక తల్లిగా, ఒక తండ్రిగా పిల్లవాడిని ఎందుకు కొడతావు నువ్వు? పిల్లవాడిని ఎందుకు తిడతావు నువ్వు? పిల్లవాడిని నేను తిడితే నాశనం అయిపోతాడు అనుకోనే? కాదు కదండి, పిల్లవాడు బాగుపడాలని.
దేవుడు మనం గద్దించినప్పుడు మనం ఆయన స్వరాన్ని వింటే ప్రియ దేవుని బిడ్డలారా మనం బాగుపడతాం. మనం దీవించాలనే దేవుని యొక్క కోరిక, మనం ఆశీర్వదించాలనే దేవుని యొక్క కోరిక, మనం కాపాడాలనే దేవుని యొక్క కోరిక, కానీ మనం పాడుకోవాలని ఆయన ఎప్పుడు కూడా కోరుకోడు. దేవుని యొక్క సందేశం కూడా ఈ రోజున ప్రియులారా, మనలో ఒకవేళ ఇటువంటి తప్పులు పాపాలు ఉన్నట్లయితే వాటిని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన సంఘాలని, మన బిడ్డలని చల్లగా దీవించుదురుగాక.